ओम श्री महागणाधिपते नमः, श्री मात्रे नमः, श्री गुरुभ्यो नमः। यूट्यूब प्रेक्षकुलंदरिकी मुंदुगा उगादि शुभाकांक्षलु। इप्पुडु वृषभ राशि वारि योक्क फलितालु तेलुसुकोबोतुन्नामु। कृतिगा नक्षत्रमु मूडु पादालु, रोहिणी नालुगु पादालु, మృగశీల నక్షత్రము రెండు పాదాలు. వీరి యొక్క ఆదాయము ఈ సంవత్సరము 14, వ్యయము 11, రాజపూజ్యము 6, అవమానము 1. వృషభ రాశి వారి యొక్క స్త్రీ మరియు పురుష స్వభావములు. ఈ రాశివారు స్థిరమైన గంభీర స్వభావం కలగవారు, సౌందర్య ప్రియులు, శిష్ట వ్యవహారంపై మక్కువ. వీరు ధనము కీర్తిని కూడా సంపాదిస్తారు. వీరు సర్జన్, ఉపాధ్యాయులు, రచయితులుగా ఉంటారు. వీరు ఉపేక్షను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో అపజయం ఎదురవుతూ ఉంటుంది. వీరికి సాధారణ వ్యక్తుల నుండి విశిష్టమైన వ్యక్తుల వరకు పరిచయం ఉంటుంది. వీరికి సమాజంలో రాజనీతిలో ప్రాముఖ్యం అధికం. వీరు వ్యవసాయము, చిత్రకళ, వస్త్ర వ్యాపారము, స్టేషనరీ, తేనె, బియ్యము, గోధుమలు వంటి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. రాజకీయాల్లో ఉండే మంత్రి పదవిని పొందే అవకాశాలు కూడా ఉంటాయి. వీరికి 12 సంవత్సరాల నుంచి అదృష్టం ప్రారంభమవుతుంది. వీరి జీవితంలో 15, 24, 33, 42, 51, 60 సంవత్సరాలు కలిసి వచ్చే కాలము. వీరు గుండ్రని ముఖంతో అందంగా ఉంటారు. వీరు శీలవంతులు, గుణవంతులు, జ్ఞానవంతులు, స్వతంత్ర ఆలోచనను కలిగి ఉంటారు. ఇతరులకు మేలు చేకూర్చేవారు. ఈ రాశిలో జన్మించిన వారు విశాలమైన నుదురు, చక్కని తీరైన మెడ, నల్లనైన శిరోజములు, చక్కని ఆకర్షణీయమైన శారీరక సౌష్ఠవంతో ఉంటారు. వీరు దయాహృదయం కలవారు. సహనము, లక్ష్యంను కలిగి ప్రయోగాత్మకంగా, నిజాయితీగా మరియు ఆధారపడిన వారుగా ఉంటారు. అద్భుతమైన సహనము, ఆత్మశక్తులను కలిగి ఉంటారు. కఠోర శ్రమను చేయగలిగి ఉంటారు. పనిని నిదానంగా సులభ మార్గంలో పూర్తి చేస్తారు. వీరికి స్వయంగా నిర్ణయాలు గైకొనే శక్తిని కలిగి ఉంటారు. విద్యలో చక్కని ప్రతిభను కలిగి ఉన్న, ఇబ్బందులచే సతమతమవుతూ ఉంటారు. దీనిచే వీరు వారి తల్లిదండ్రులను అధిక ఆర్థిక ఇబ్బందులను కలిగించేవారే ఉంటారు. వీరికి ఆర్థిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఇంజనీరింగ్, వ్యవసాయం వంటి రంగాలు అనుకూలిస్తాయి. వీరికి శుక్రుడు అధిపతి కావడం వల్ల ఎక్కువ భౌతిక పరమైన సుఖ సౌఖ్యాలకే వీరు అధిక ప్రాధాన్యం ఇస్తూ కృషి చేస్తుంటారు. వీరు సహకారము, సంఘాలు, భాగస్వామ్య పద్ధతులు ద్వారా మంచి ఆర్థిక స్థితిని అనుభవించే వారే ఉంటారు. వీరికి భూములు, గనులు, లోహములు వంటి అంశాలు లాభదాయకమై ఉంటాయి. భవన నిర్మాణ స్కీములు, ఆస్తులు నిర్వహణ అనగా రెస్టారెంట్లు, హోటళ్ళు వంటి అంశాలు లాభకరమైనవిగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి మోడలింగ్ రంగంలో రాణిస్తారు. వీరిలో సంగీతవేత్తలు, గాయకులు కూడా ఉంటారు. ఈ రాశి వారి ఈ సంవత్సరము గురువు 12 ఇంట్లో ఉండటచే అన్ని రంగాల వారికి ఆటంకములు, ప్రయత్నించిన పనులు చెడిపోవుట, ఇంటి అందు వివాహాది శుభ కార్యక్రమాలు సలుపుటచే ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన ఆందోళన, వ్యర్థ సంచారము, వ్యాపారమందు లాభములు లేకుండట, నమ్మిన వారి నుండి మోసము, ఏదో ఆలోచన చేయుట, చెప్పుడు మాటలు విని చింతించుట, బంధుమిత్రుల వైరము, భాగస్వామితో వైరము, చేయి వృత్తులయందు ఆటంకములు, ప్రభుత్వ పనులు నిలిచిపోవుట,
వాహన ప్రమాదములు, విద్యార్థులకు ఆశించిన ర్యాంకు రాకుండుట, ఉద్యోగస్తులకు ఉద్యోగము రాక కృషించుట, పంటలకు కష్టము తగ్గ ఫలితము లేకుండుట, విలువైన స్థిరాస్తులు అమ్ముట, వాహన ప్రమాదములు, అకాల భోజనం చేయుట, లాయర్లకు డాక్టర్లకు అవమానములు కలుగుట, దూర ప్రయాణములు చేయుట, బంధువులతో అవమానం పొందుట, కాంట్రాక్టులకు ఆటంకములు, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరుగుట, పాత బాకీలు తీసుకున్న వారు ఇబ్బందులను గురి చేయుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, కోపమధికము, మాటలను బాగా నియంత్రించాలి, అతి నమ్మకము మీద నష్టపోయే అవకాశం ఎక్కువ ఉండెను, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆటంకములు కలుగును, శని వల్ల మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు కలుగుట, భూ సంబంధమైన లాభములు ఎక్కువగా ఉండుట, బట్టలు పుస్తక వ్యాపారమందు లాభములు తక్కువ ఉండును, ఇనుము నూనె పెట్రోలు డీజిల్ వ్యాపారమందు అధిక లాభములు పొందుదురు, రైతులకు పంట అధికముగా వచ్చును, ఇష్టమైన భూమి ఇల్లు వాహనము బంగారము కొనుగోలు చేయుట, ఉద్యోగమందు ప్రమోషన్లు ఆలస్యముగా వచ్చుట, రాజకీయమందు ఒడిదుడుకులు నూతన పనులు తలపెట్టుట, కొత్త వ్యాపారం ఆరంభించుట, అనుకున్న పనులు విజయవంతం అగుట, మీకు కావలసిన ధనము రావటానికి అనేక మార్గములు ఎన్నుకొనుట, ఎగుమతి దిగుమతి వ్యాపారములు లాభిస్తాయి, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, లాటరీ లాభములు కోర్టు యందు జయము, మాతాపితృభక్తి, కుటుంబంతో తీర్థయాత్రలు, దేవతా పూజలు చేయుట, సంఘమునందు గౌరవము, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట, బ్యాంకు రుణాలు వచ్చుట, వ్యాపారం మార్పు ఉద్యోగ మార్పు కలుగుట, గతంలో నిలిచిన పనులు నెరవేరుట, దాన ధర్మములు చేయుట, కొంచెము ఓర్పుతో పనిచేసి మంచి పనితములు కలిగించును. వీరు రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఇలా గురువు గారి యొక్క పాదసేవ చేయడం వల్ల మంచి లాభములు. చండీ పారాయణం చేయించాలి, శివునికి రుద్రాభిషేకము మహాన్యాసపూర్వకంగా చేయుట మంచి లాభాలు కలిగిస్తాయి. స్వస్తి.